అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఇవాళ స్థాయి సంఘం సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన వివరాలను జెడ్పీసీఈఓ కేతన్ గార్గ్ వివరించారు. ముఖ్యంగా జెడ్పీటీసీలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. వారి మండలాల్లో ఏవైనా పనులు ప్రతిపాదిస్తే నిర్ణీత గడువులోగానే వాటిని మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఇప్పటికే జరిగిన పనులకు సంబంధించి కూడా బిల్లులు చెల్లింపుల్లో వేగంగా ఉన్నట్లు వివరించారు. మరోవైపు పీఎఫ్ క్లెయిమ్లో కూడా 632 క్లెయిమ్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలిపారు. తాజాగా మరో 40 వరకు వచ్చాయని, వీటిని కూడా త్వరలోనే క్లియర్ చేస్తామని చెప్పారు. ఎక్కడా ఇందులో జాప్యం లేదని స్పష్టం చేశారు. మరోవైపు మండల కేంద్రాలకు వెళ్లి జగనన్నకు చెబుదాం పేరుతో నిర్వహించే స్పందన కార్యక్రమాలు ఇప్పటికే 9 మండలాల్లో పూర్తయినట్లు వివరించారు. మరో 2 నెలల్లో మిగిలిన మండలాలను కూడా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మేము ఇక్కడ వర్క్ వీక్లీ కూడా మేము వర్క్స్ రివ్యూ కండక్ట్ చేస్తున్నాము. మాతో ఒక వీక్లీ రివ్యూ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీపీఆర్తో ఎస్సీఆర్డబ్ల్యూఎస్తో ఏవైతే కొత్త శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు సంబంధించి కొత్త శాంక్షన్ సంబంధించి ఏమేమి ప్రోగ్రెస్ వచ్చింది, స్టేజ్ అన్నీ మారినాయి, అది కూడా దాంట్లో రివ్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి బిల్స్కి కూడా ఏవైతే బిల్స్ మాకు వచ్చినాయి అదే తొందరగా ప్రాసెస్ చేయమని దానికి కూడా ఒక టైం లైన్ ఫిక్స్ చేయడం జరిగింది. సో కంప్లీట్ షేప్లో ఫుల్ షేప్లో మాకు ప్రపోజల్ వస్తే నేను 30 డేస్లో అదే సిద్ధంగా ఉంటాము శాంక్షన్ చేయడానికి. అదేవిధంగా కంప్లీట్ షేప్లో బిల్స్ వస్తేనే మాకు మేము 15 డేస్లో ఆ బిల్స్ కూడా అప్లోడ్ చేయడం వరకు సిద్ధంగా ఉంటాము. అదేవిధంగా అందరికీ ఇక్కడ ఉన్న డిప్యూటీ సీఈఓ గారికి కానీ అదేవిధంగా ఏఓస్కి కానీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ టైం లైన్స్ ఫిక్స్ చేస్తూ మేము ఆ ప్రాసెస్ కొంచెం రీఇంజనీరింగ్ చేస్తున్నాము. సో డెట్ ఎవరికైనా జెడ్పీటీసీ కానీ ఎవరైనా కాంట్రాక్టర్ కానీ ఏదైనా పబ్లిక్ సంబంధించి పబ్లిక్కి కానీ ఎక్కడైనా వర్క్కి ఇబ్బందులు రాకూడదు. అదేవిధంగా కొత్త శాంక్షన్స్ కూడా మేము తీసుకుంటున్నాము, దానిలో ఫండ్ బట్టి వాళ్ళకి శాంక్షన్ చేసుకోవచ్చా లేదా దాని మీద అడ్మినిస్ట్రేటివ్ డిసిజన్ కూడా మన రిజల్యూషన్ ప్రకారంగా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ ప్రకారంగా అందరితో కలిసి అదేవిధంగా చైర్మన్ గారి ద్వారా ఇది కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మెయిన్ వచ్చేసరికి మనకి జిల్లా పరిషత్ సంబంధించి మనకి పిఎఫ్ క్లెయిమ్స్ కూడా చాలా ఫాస్ట్గా అయినాయి. లాస్ట్ 1.5 మంత్ 634 క్లెయిమ్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయి ఆ 634 క్లెయిమ్స్ కూడా మేము క్లియర్ చేశాము. ఈరోజు దాదాపు 45-50 క్లెయిమ్స్ కొత్త మాకు వచ్చినాయి లాస్ట్ 15 డేస్లో, అది కూడా మేము దాంట్లో కూడా ప్రాసెస్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ స్టాఫ్కి వచ్చేసరికి కూడా మేము ఏ వస్తువు కూడా రెగ్యులర్గా రివ్యూ తీసుకుంటున్నాము. ఇక్కడ కూడా ఆఫ్టర్నూన్లోనే ఇక్కడ ఉంటాను కాబట్టి పబ్లిక్ కూడా ఎవరైనా ఎప్పుడైనా వచ్చేసి ఇక్కడ మాట్లాడచ్చు. అదేవిధంగా జెడ్పీటీసీలతో కూడా ఇప్పుడు చాలామంది జెడ్పీటీసీలు వచ్చారు, వాళ్ళకి సంబంధించి వర్క్స్ ప్రపోజల్స్ కానీ ఇవన్నీ కూడా సబ్మిట్ చేశారు. అది కూడా టైం లైన్స్ ప్రకారంగా వాళ్ళకి శాంక్షన్ చేయడం జరుగుతుంది. జగనన్నకి చెప్దాము విస్పందన ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మండల్లో 2 వారంలో 2 మండలాలు ఇప్పుడు జగన్ ఆరోగ్య సురక్ష పిల్లలుగా ఉంది కాబట్టి వారంలో ఒకే మండల్ కండక్ట్ చేయడం జరిగింది. నిన్న కూడా విడిపంతాలు పోయి వచ్చాము. అదేవిధంగా నెక్స్ట్ మండల్ కూడా కళ్యాణూరు మండల్ కానీ పెద్ద వడుగు మండల్ కానీ అన్ని మండలాల్లో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అనంతపురం జిల్లాకి వచ్చేసరికి 31 మండల్స్లో ఈ ప్రోగ్రామ్ భాగంగా మనకి 9 మండల్స్ ఆల్రెడీ కవర్ అయినాయి. ఈ వీక్లో కూడా 10th మండల్ కవర్ అయిపోతుంది. సో నెక్స్ట్ 2 మంత్స్లో 2.5 మంత్స్లో మొత్తం మండల్స్ కూడా మేము కవర్ చేస్తాము. మీరు అడిగిన పల్లె నిద్ర సంబంధించి కూడా గైడ్ లైన్స్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రకారంగా కూడా మామూలుగా మేము ఇన్స్పెక్షన్ చేస్తున్నాము, అక్కడ విజిట్ చేస్తున్నాము. సో ఏ మండల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అందరికీ కూడా పంచాయత్ డిపార్ట్మెంట్ కానీ అర్బన్ ఏరియా అయితే అర్బన్ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ ఎస్పెషల్లీ వ్యవసాయ శాఖ కానీ ఇవన్నీ కూడా మేము రివ్యూ చేస్తాం. చాలా చోట్ల మేజర్ నాకు స్పందన పిటిషన్ వచ్చింది శానిటేషన్ సంబంధించి వస్తూ ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా డిపిఓస్కి అదేవిధంగా డిఎల్పిఓస్కి యూఆర్డీస్కి పంచాయత్ సెక్రటరీస్కి చెప్పడం జరిగింది. శానిటేషన్ సంబంధించి కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఉంది. సో వర్షాకాలంలో కూడా ఈ చాలా డిజీజ్కి కూడా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి శానిటేషన్ కూడా వాళ్ళ ద్వారా బాగా పాటించాలి. రెవెన్యూకి వచ్చేసరికి మనకి గ్రీవాన్సెస్ కొంచెం తగినాయి, కానీ ఇప్పుడు కూడా గ్రీవాన్సెస్ అయితే వస్తున్నాయి కానీ ఎందుకంటే రీసర్వే జరిగింది. సో రీసర్వే కూడా మాకు దాదాపు 110 విలేజెస్లో 100% కంప్లీట్ అయింది. ఆ కంప్లీట్ అయిన విలేజెస్లో కూడా మళ్ళీ కొత్త మ్యూటేషన్స్ కూడా స్టార్ట్ అవునాయి ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ వల్ల. సో సర్వీసెస్ స్టార్ట్ అయినాయి కాబట్టి కొంత ప్రపోర్షనేట్ వరకు రెవెన్యూస్ గ్రీవాన్సెస్ ఖచ్చితంగా తగినాయి. ఉన్నప్పటికీ కూడా ఉన్న గ్రీవాన్సెస్ కూడా ప్రాపర్గా ఆర్డియోస్ ద్వారా అదేవిధంగా డిఆర్ఓ ద్వారా కూడా పకడ్బందీగా చెక్ చేయడము, వాళ్ళ ద్వారా రివ్యూ చేయడము, అదేవిధంగా డిస్పోజల్ చేయడం దానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ఇస్తున్నాము.